Ramajanma Bhoomi Trust Telangana Pranta Pradinidhi Sangram Maharaj S9tv News Channel to Matladutu Koni Dashabdaluga Hindutvaniki Jarugutunna Anyayala Gurinchi Vivarincharu. Ee Sandarbhanga Ayana Matladutu Rajyangamlo Ambedkar Garu Emi Ashinchi Ayana Roopakalpana Chesaro Aa Vidhanga Ledani Aavedana Vyaktam Chestu Marikonni Vishayalu Tana Matallone Telusukundam. Jai Shri Ram Om Anjaneya Namaha Bharat Mata Ki Jai Namas Parvati Pati Shihar Mahadev Sab Santan Ki Jai स्वामी विवेकानंद जी स्वामी वारी जयंती संदर्भ का अच्छी नवाल अंदर की धन्यवाद आलू स्वामी मानव जयंती जी स्कूटे सरिपोरु वारी देशान की समस्कृति की मानवतान की इच्छना तथा संदेशान की मानव अमल जैसी देश जाति की जनुलों को अंधिचना पड़े जयंती जी इच्छना लेके अगर लोग चित्रा पटा में तो भोलादान डी భారతీయ సంస్కృతి భారతీయ అనేది ఈ సృష్టికి మానవత్వం అనేది ఎప్పుడో నాగరికంలో ప్రారంభమైనప్పటి నుంచి అందరికీ ఇచ్చిన విద్య ఆదర్శం ఆ భూమి భారత భూమి ఋషులు భూమి పరమాత్మకు సంబంధించిన వాక్ వాణి వేద భూమి ఆ భూమిలో ఈ భూమి ప్రకృతికి ఈ మానవతానికి ఈ సృష్టి చక్రానికి సమన్వయం చేసుకొని భగవంతుని ఆజ్ఞ ప్రకారం ఈ సృష్టిది మనం ఉన్న అవసరాలు తీసుకొని భావితరాలకి యథాస్థితి ఈ సృష్టి చక్రం నడవాలనేది ఋషి వేదశాస్త్రం ఋషులు చెప్పిన తత్వాలు. కానీ ఈరోజు మనం అనేక గందరగోళంలో ఉన్నాం. గత 3000 సంవత్సరం నుంచి ఈ దేశానికి ఒక అనేక రకాల గందరగోళములు పడిపోయింది. మన సంస్కృతిలో వికృతి అయిపోయినాయి. సంస్కృతిలో ముందు ప్రకృతి అయి ప్రకృతిలో వికృతి అయిపోయింది. ఇక మొత్తానికి ఇక్కడ దిగజారిందంటే పంచభూతాలకు కూడా కష్టములు పెట్టిస్తున్నాం. శాస్త్రముల పురాణంలో మనం అప్పుడు వింటాము చదువుతాము అనేక కర్మలు పాపాలు భూమి మీద పెరిగినప్పుడు రాక్షసుల బిడ్డలతో భగవంతుడు అవతారం తీసుకొని సమాప్తి చేసి దుష్ట శిక్షణ ధర్మ రక్షణ చేస్తున్నారని చెప్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ప్రకృతి కూడా బాధలు కష్టములు చెడిపోయినట్టు ఉంది అంటే ఎందుకంటే కథా కంటే ఇప్పుడు ఎక్కువ వికృతిలో మనం అందరం ఉన్నాం. ఎంతో తెలియజేసుకున్న విజ్ఞానం పెంచుకొని మనం కానీ అది ఎంత చింతపండు కొండపోయి నీ చెరువులో కలిపినట్టు అయిపోయింది. యువులకు సుఖము లేదు, యువులకు శాంతి లేదు, యువులకు హక్కులు హక్కులు అంటున్నారు కానీ బాధ్యత లేదు. అందుకే ఈ ఋషులు సంస్కృతి ఎవరిదో హిందువులో ఇంకో మతముది కాదు. ఇది మానవతానికి సంబంధించి సమస్త జీవకోటికి ఎవరు పరిధిలో వాళ్ళు ఉండాలి అని ఉద్దేశం. కానీ దీనికి ఇప్పుడు హిందూ సంస్కృతి అనేది ఎవరిదో ఈ భారత్లో ఎవరు బొట్టు పెట్టుకుంటారో ఎవరు ద్రాక్ష వేసుకుంటారో తులసి మాలే వాళ్ళది సంబంధించి మాలతి ఎత్తములది కాదన్నట్టు అయిపోయింది. అందుకే అట్లా కాదు. ఇది మొత్తానికి మానవతానికి కాకుండా సమస్త జీవితంలో కూడా సీమకు చక్కెర అయి పాముకు పాలు పోయి నీలకంఠ పక్షికు నమస్కారం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో దసరా సందర్భంగా ప్రతి ఒక్క చెట్టుకు ఒక్కో గుండుకు ఒక్కో పందికు దేవుడని ఒక పక్షికి దేవుడని ఒక గుర్రంపు దేవుడని ఒక ఖండుబాదేవుడని ప్రతి జీవికి ఒక భగవంతుని స్వరూపములో కణు భాగం అన్నట్టు అందులో ఉన్న ఆత్మ భగవంతుని చైతన్య స్వరూపమని భావిస్తారు. వాళ్ళ వాళ్ళ పరిధులు వాళ్ళ వాళ్ళ నిపుణతములు అక్కడక్కడ వాళ్ళ పనిచేస్తారు. కానీ అనేక గందరగోళం పుట్టి గత అనేక 100 సంవత్సరం వెనుక జరిగిన చూస్తే తర్వాత మనం స్వతంత్రం తీసుకుంటున్నా ఏమి స్వతంత్రం ఈ మొదలు అడిగా మూలకు స్వతంత్రం 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 అంటే ఒక హద్దు ఉండాలి కదా. యుక్తాహార విహార సిక్త చేష్ట కర్మశ అన్నట్టు మొత్తానికి బట్టలు కూడా వదిలేసి దుస్తు వదిలేసి ఇక అట్లా ఎల్లుడు కూడా ఒక స్వతంత్రమేనా. అందుకే భారతీయ సంస్కృతి మనం కాపాడుకుంటే మన హిందువులదని కాదు,
ఈ పంచభూతాలు కూడా రక్షణ కావాలి. మనం శ్లోకం కూడా చదువుతాం, గగన శాంతి, అగ్ని శాంతి, పంచభూతి వనస్పతి శాంతి, లోకం శాంతి అంటాం. అవి కూడా శాంతి ఉండాలి. రక్షితి రక్షిత, ప్రతిదాన్ని మనం కాపాడుకుంటే అది భావ వ్యవస్థ మనం కాపాడుతుంది. ఈ భావం ఉన్నప్పుడు చాలా తెలివిలో అయిపోయినాం మనం. ఇది పనికిరాదు, అది పనికిరాదు, అది పనికిరాదు, ఏది పనికిరాదు, సరేనే పనికిరాదు, బాధగానే తీసేద్దాం. కానీ ముందు అర్థమే చేసుకో, మనం ఎవడు చెప్తే ఆయన చెప్పినట్టు మనం సరు చేస్తామే. ఒక కుక్క రాత్రి పూటలో ఓ పల్లెటూరులో పై విధిలో ఆ మోగుతుంది, ఊరుతుంది. అది ఏదో చూసింది అనుకో, కానీ అక్కడ ఇది మోగితే ఇంకోది అక్కడిది అవతల ఒక అర్ధ కిలోమీటర్ దూరం అది కూడా సరు చేసి, ఇంకోటి అక్కడ ఇక్కడెక్కడ కుక్కలు అన్ని సరు చేసేసి, ఇంకో కుక్క నేను ఏది కోరుతున్నారు అంటే అది కోరుతూ నేను కోరుతూ అది కోరుతుంది అంతే. అందుకే పనికిరాని తీసేయాలి. కానీ వివేకానంద స్వామీజీ చెప్పాడు 1893లో షికాగోలో, మీరు భారతీయులకు అనేక రకాల విమర్శిస్తున్నారు, చులకరం చేస్తున్నారు, దీనికి ఒక చరిత్ర లేదు, ఒక ఆధారం లేదు అంటున్నారు. కానీ ఎప్పుడైతే విజ్ఞానం పెరుగుతుందో అప్పుడు మీరు భారత సంస్కృతి వేదశాస్త్రాలకు అవును అంటారు. అప్పుడు దాకా మీకు తెలియదు. ఇప్పుడు బాగా పెరిగిపోయింది విజ్ఞానం. ఇప్పుడు మన ఋషులు ప్రతిపాదించినవి వాళ్ళు పెట్టినవి అన్నీ పనిచేస్తుంది. నేను పెట్టుకు ధరించుకున్న బొట్టు చందనం కావచ్చు, రుద్రాక్ష తులసిమాల కావచ్చు, ఇంటి ముంగట ఒక పేడతో సానిపేసింది కావచ్చు, అక్కడ రంగవల్లి ముగ్గులే కావచ్చు, ఇంటి కట్టే తోరణం కావచ్చు, యజ్ఞయాగాలు కావచ్చు, తులసి మొగ్గలు కావచ్చు, ప్రతిదీ సందర్భం ఉంది మనకు. అసలు గంగాల మునగాలంటే అర్ధరాత్రి కూడా మొగ్గు అక్కడ నిద్రపోతుందంట ఆ తల్లి. అంటే ప్రతి లోపల రహస్యం ఉంది. ఇప్పుడు ప్రకృతికి మనకున్న, వేదాలకు ఉన్న, బ్రహ్మాండకు ఉన్న సంబంధం, ఆ జ్ఞానం మనకు ముందే ఉంది. కానీ ఈ వేదాలకు ఎప్పుడో నకలు కొట్టుకుపోయి వాళ్ళ భాషలు రాసుకోపోయి అక్కడికి వెళ్ళి బోర్డు పెట్టుకోవచ్చి ఇక్కడికి మేము తెచ్చినామన్నట్టు పులి చంపిన ఆవుకు నక్క తొక్క నరికేసి మొండిన మొండిన ఆవులునని నేను కూడా నరికినా మామ అన్నాడంట నక్క పోయి పూలి మామకు. అట్లా ఇట్లా అయిపోయింది ప్రపంచం. అందుకే ఎప్పుడై విజ్ఞానం పెరిగింది, ఇప్పుడు అన్ని హిందూ సంస్కృతి అన్ని యజ్ఞయాగాలు చేస్తే అన్ని ప్రతి ఒక అణు అణువులో ఉన్న ఋషులు ప్రతిపాదించిన విచారాలు అన్నీ మనకు అవసరం. మొన్న మోనే అన్నాడు హెన్ స్ట్రెయిన్ అనే ఆయన ఒక మహానుభావుడు, ప్రపంచముల విజ్ఞానకర్త, ఆయన చెప్పారు ఇప్పుడు అన్నీ చేస్తున్నాం కదా హిందీలో చెప్పినప్పుడు, హిందీలో చెప్పినట్టు జాదా హుషారి బతికి నిశాని అన్నాడు. ఎందుకు ప్రపంచం అట్లయిపోతుంది, అన్నీ సమన్వయించడిపోతున్నాయి, ఈ కాలాలు అనేది, ఋతువులు అనేది అన్నీ సమన్వయం చెడిపోయి ఎప్పటిదప్పుడు అవకతవకలైపోతుంది. ఎందుకు ఇట్లా? అప్పుడు ఆయన అన్నాడు, మనం అన్నీ చేసుకున్నాం కానీ అది పరికరం మన తెలివిది, ఫర్టిలైజర్ మయం అయిపోయింది, ప్లాస్టిక్ మయం అయిపోయింది. వేద విధానంతోనే నడిస్తేనే ప్రపంచం సమన్వయం ఉంటుంది. కానీ మనం మొత్తం ఒకటే విజ్ఞానం అనుకుంటూ పోతే ఈ కోనకు భూమండలమే ఒక చున్నంగోలాగా మారిపోతుంది. ముందు చెప్తూ ఉంటాం మనం మంగళ గ్రహం మీద కూడా ఒక జీవి ఉండే, చంద్రగ్రహం మీద ఉండే, అట్లానే వాళ్ళ తెలివితో ఏం చేసుకున్నారు అప్పుడు అంతా అది ఒక మట్టి కుప్పగా మారిపోయిందని. అందుకే వేద విధానం అవసరమే, సంస్కృతి ఉండాలి, పంచభూతాలు కాపాడాలంటే. హిందుత్వం అనేది ఏదో అర్థం కాదు, దానికి అనేక రకం అంటాము. ఆర్యులు అంటే పవిత్రమని, వైదికులు అంటే జ్ఞానవంతులని, ఈ సనాతులు అంటే శాశ్వతం ఎప్పుడు ఉండేవాళ్ళని, అట్లా ప్రపంచంలో రూపకల్పన పేరు పాసుకుంటూ వచ్చి అందరి హితం కోరేటోడు హిందూ. సర్వహిత్ భూతే హితే రత, అందరి హితం కోరుతాడు మనిషి హిందూ. అందుకే హింసాని విడనాడేవాడు హిందూ. అంటే హింసాని విడమనాడు అంటే
వార్త మేము చేసుకున్నారు మన వాళ్ళ అంటే మొత్తానికి అసలే జమ్ము. ఎన్ని దోమలు ఉన్నా ఉండేని, ఎన్ని పాములు ఇంట్లో కూర్చొని ఉండేని, ఎన్ని ఈగేలు ఉన్నా ఉండేని చెప్పకూడదు కదా అని వరకు పట్ట కట్టుకొని కాదు. అది ఎవరి పరిధులు వాళ్ళు ఉండాలి. పాములకి ఇక్కడ అడవిలో పోయి నెంకి నెంకి చంపకూడదు. ముళ్ళు కంపలు గడ్డిలు ఎక్కడ శనిల మూలంలో ఉన్నప్పుడే తీసేయాలి కానీ ఎక్కడెక్కడో గుట్టాల శనిల పోయి అంతే తవ పెట్టకూడదు. శనిల అడవిలో పోయి ఇవి కూడా మన ఇంట్లో వస్తేనే పాము అక్కడ పోతాం తోలికి వెళ్ళగొట్టాలి కానీ అన్నిటికీ నెంకి చెప్ప అది ప్రతిదీ ఇదే అన్నట్టు. మన బ్యాలెన్స్ను మనం ఉండాలి. మనకు ఒక గడ్డ అయిందంటే పండుగ గడ్డ అయింది దాన్ని తీసేయాలి. అంతే కానీ ఇది కూడా ఎవడు చెడు సమన్వయ ప్రకృతికి సమాజానికి చెడు ఉన్నాడు ఒక గడ్డ అంటుడు ఆయనకు తీసేస్తే తప్పు లేదు గడ్డ. అట్లా ఈయనకి ఒక దుష్టుడు సమాజానికి వ్యక్తానికి పాట చేసినట్టే చంపేస్తే అది కూడా ఆపరేషన్ చేసి ఆ శరీరాన్ని రక్షించినట్టు ఈ సమాజాన్ని రక్షించినట్టే చంపితే అది పాపం లేదు. కానీ కావాలని చెప్పుడు అది హింస, ఇది హింస కాదు. అందుకే అట్లా కాకుండా అంతా ఒకటే ఒకటి అనేది కాదు. హిందూ అంటే ప్రతిదానికి పొలంలో ఉన్న గడ్డి మొక్క పీకినట్టు ఏ దోమలు ఇంట్లో ఈగలు ఉంటే బయట క్రిమకీటకాలు ఉంటే బయట తొలగినట్టు ఉంచాలి. కానీ మొత్తమే అన్నీ సమానం అంటే కూడా కుదరదు. ఇది ఒకటి మర్చిపోయింది సమానం సమానం కూడా కూర్చుంటే మనం దాన్ని సమానే ఉంచేది. అందుకే భగవంతుడు సమస్తమైన హిందూ దేవతల చేతల అస్త్రశస్త్ర లేవా శివుడు చాలా భోలే భగవాన్ కానీ ఆయన దగ్గర కూడా తిరుసుల ముందు కావాలంటే అన్ని రాక్షసులు ఉలకాడే తాలకి ఇచ్చిన వరం. భవానీ దగ్గర ఉంది, కృష్ణుని దగ్గర ఉన్నది, రాముని దగ్గర ఉంది, గణపతి దగ్గర ఉంది. గణపతికి అసలు ఏలేనికి రాదు, నడువికి రాదు కానీ ఒక గొడ్డలు తీసుకొని పెట్టుకోరు. ప్రతి అస్త్రశస్త్రాలు ఎందుకమని బరువు కాదా? ఎప్పుడు పట్టుకొని మన చిత్రపటం చూస్తే ఎప్పుడే పట్టుకొని ఉంటుంది. అలాగ బరువు కాదా పాపం? అది అవసరం అన్నమాట. మన రక్షణ మనము చాలా బాములు భూములు తయారు చేసుకొని కూర్చున్నాం ఇప్పుడు. ఎందుకు ఉపయోగం చేయము కానీ దాన్ని ఉండాలి అంతే. అస్త్రశస్త్రాల మన చేతిలో ఉంటే మన బలం మనకే ఉంటుంది. రాత్రి అడవిలో రైతన్న ఎక్కడైనా పొలంలో వెళ్తే ఒక కర్ర పట్టుకొని వెళ్తూ ఉంటుంది ఆయనకు ఆ ధైర్యం అన్నమాట. అట్లా మనకు ఇట్ట రక్షించుకున్నకుండా అంత ఒకటి ఒకటి కూర్చుంటే దానికి అవకాశం తీసుకొని పరాయి వాళ్ళు అనేక రకాలు చూసుకొచ్చి రాయి అవాదం చెప్పకూడదు అంటారు. అవాదం కూడా చెప్పాలి అవసరం అంటే. అవాదం కూడా ఎప్పుడు చెప్పాలి? ఒక దుష్టుడు ఒక ఉత్తమానికి చంపేస్తాను ఎగుతున్నాడు, ఆయనతో బతకాలి అనేది ఆయనతో తప్పించుకోవాలని ఈయన వెళ్తున్నాడు. ముందు వెళ్తూ వెళ్తూ మన దగ్గర వచ్చాడు. ఆయన కూడా వచ్చింది దుష్టుడు కత్తి పట్టుకొని. ఆయన అప్పుడు మనకు అడిగాడు, సంగ్రామ మహారాజు నువ్వు చాలా నిజం చెప్తావు కదా, మరి ఇక్కడ సామి వచ్చిందా? ఆడి ముందు వచ్చిన చూడు గోసాయి నాకు చంపేయాలి నేను. అప్పుడు ఏం చెప్పలేను? అక్కడ లోపల గదిలో కూర్చున్నా చెప్పానా? ఇక్కడ రాలేడని ఆయనకు చెప్పి అక్కడ పంపాలి, ఆయన రక్షించుకోవాలి. కానీ నేను నిజం చెప్పి ఇక్కడ ఉన్నాడని చెప్పాడు, అది నిజం కాదు. ఈడ లేడని ఆయన తప్పించి ఆయన ప్రాణం దక్కించుడే ఇదే నిజం. ఇది అబద్ధం కాదు, ఇది నిజం. కానీ నిజం చెప్తేనే అది అబద్ధం, అదే పాపం. అందుకే నిజం చెప్పి ఒకరికి పాడు చేయకు, అబద్ధం చెప్పి ఒకరిని కాపాడు. అది అర్థం చేసుకోలేము మేము చాలా నడవస కాలంలో. అందుకే పశ్చాత్వాలు చేసేసి దేశానికి మొత్తానికి ధర్మశాల బస్ స్టాండ్ చేసేసి వాళ్ళ ఇష్టం లేక గడువుల కూటమి చేసేసి తర్వాత మనం కూడా దానికి అలవాటైనాం. గాంతే కాదు, గాంతే మన జీవితం అని కూడా భారతదేశానికి ఒకవైపు 1200 సంవత్సరాల నుంచి పెడద మొఘల్ కాలం నుంచి వచ్చి అనేక ఉగ్రవాదులు లుచ్చలు పగులు ఈ దేశానికి సర్వనాశనం చేసి శాసనం ద్వారా 1,00,000 గుడిలు గోపురాలు కొలగొట్టి యూనివర్సిటీలు కలబెట్టి మన విద్యా విధానం మన ఆడబిడ్డలకు 80,00,000 ఆడబిడ్డలు ఈ దేశం నుంచి చరిత్రలో చక్కని చక్కని మా ఆడబిడ్డ తల్లిలకు తీసుకుపోయి ఈరోజు మార్కెట్ బజార్లో మేకలు గొర్రెలు అమ్మినట్టు అమ్మేశారు. ఒక్కొక్కరు 4 పెట్టుకున్నారు. అనేక సంస్కృతి పాటలిపోతులు అసలు పెద్ద పెద్ద మన జగంలో మొత్తం జగం వచ్చి ఇక్కడ నేర్చుకునే అసలు భూమి మీద కూడా దాన్ని నిప్పు పెట్టేసారు. మన వైభవాలు గుడి కళా సంస్కృతులు అన్నీ కూల్చేసి మన శ్రద్ధ విశ్వాస నమ్మకం అనే కేంద్రాలకు మట్టి కలిపారు.
అన్నీ చేసిన తర్వాత ఇంకోటి వచ్చే లాగు లోడు పాయింట్ వేసుకుని ఇవాళ 200 సంవత్సరం వాడి చేసి ఇంగ్లీషు తర్వాత ఏదో గందరగోళం చేసి 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 700,000 మంది దేశ భక్తులు మహానుభావులు వీరులు బలిదానం త్యాగం చేసిన తర్వాత స్వతంత్రం వచ్చి స్వతంత్రం రాకముందు ఇంకా ఒక నిడితి పెట్టేశారు మా స్వతంత్రం వద్దు అని అన్నారు మొహమ్మద్జీ నాసి. ఎందుకు అన్నాడు గాంధీజీ, ఇగో మీరు పోయిన తర్వాత మాకు న్యాయం జరగదు మైనార్టీలకు, మాకు న్యాయం చేసినాకనే బ్రిటిషు మీరు వదలాలే భారత్కు స్వతంత్రం ఇవ్వాలి. గాంధీ అన్నాడు మనము ఏదో మతం మార్పు చేసుకున్నాం కానీ ఏదో ఒక పైశాచర్యం బయట దేశం ఉని ఇక్కడ వాళ్ళ మేమని మతం మారుకున్నాం అన్నతములు మనం ఏదో ఒక ఉపాసన మారుకున్నాం కానీ మార్చుకున్నాం కానీ మనం ఇక్కడ రక్తం మనది ఇక్కడ దేవాలయం ఇది భారతీయులు మనం అదే అంటున్నాం అన్నాడు ఆయన. గాంధీజీ ఇట్లా చెప్తే మమ్మల్ని ఏమన్నాడు అదే అంటున్నా అన్నదాని అంటున్నా తమ్ముడు ఉన్నా అని అంటున్నా. ఏం కావాలి మరి మేము వేరే పడతాము డివైడ్ అయిపోతాము సంసారము లేకుంటే స్వతంత్రం వద్దు ఆ అవకాశం తీసుకున్నాడు బ్రిటిష్ వాడు. అరే మీరు మీరు కొట్లాడితే నేను మళ్ళీ స్వతంత్రం మీకు ఇయ్యా మీరు న్యాయం చేసుకున్నా దగ్గర సరేలే గాంధీజీ వారు ఏం గచ్చంతరం లేక ఏం కావాలి మరి ఇగో మాకు పాలు ఇచ్చేయండి మా దేశం నుంచి మా అన్న మాకు మైనార్టీలకు ఎంత ఉన్నారో దేశంలో సర్వై చేయండి అంటే 32 కోట్ల భారతీయులకు అందులోకి మొత్తం దేశానికి ఒక 4,70,00,000 ఉన్నారు 6 కోట్లు ఉన్నారు ముసల్మాన్ వైలు. మరి వాళ్ళకేం పంచాలి ఇగో 60 జిల్లాలు ఇచ్చారు చూడు వాళ్ళకు అన్న తమ్ముడు లెక్క పంచుకోవాలి మనం పొలం పంచుకున్నట్టు ఆస్తులు పాస్తులు పంచుకున్నట్టు ఠీక్ ఆయన. ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది బంగాలు మన సింధ్ అనేది పాకిస్తాన్ 60 జిల్లాల వాళ్ళకు ఆయన చిన్న తమ్ముడు అని చేసి మన దేశాన్ని పాలించిన వాళ్ళు ఉండే ముందు ఎక్కువలు పొడి ఉండే ఆయన ఆయనేమో కిర్చన్ చౌదరి. ఆ కిర్చన్ ఏమో ఈ దేశానికి అగకాలంలో 50,00,000 కోట్ల ఆస్తులు దోసుకొని వెళ్ళిపోయాయి. 100 రూపాయల తులం బంగారం ఉన్నప్పుడు 50 కోట్ల లక్షల ఆస్తులు దోసుకోపోయాయి. వాడు దోసుకొని తమ్ముడు ఇంకోడు మామ కొడుకు వెళ్ళిపోయాయి. ఈ చిన్న తమ్ముడు ఏమో దేశం పంచుకొని పాకిస్తాన్ బంగ్లా తీసుకొని మిగిలిన దేశం వాళ్ళదంట అందరిది బసిస్థాన్ రైల్వే స్టేషన్ ఓలు అన ఉండొచ్చు బంధువులు కుక్కలు అందరూ ఉండొచ్చు చేసి సరే దేశం స్వస్థం తీసుకున్న తర్వాత మనకు ఏదో పాడు చేసుకున్నాం నష్టమయ్యి పోడగొట్టుకున్నామై సరి చేసుకోకూడదా అది అట్లానే ఉండాలంట. ఏడ వింటూ అంత అంటే రిపేర్ ఏం చేయకూడదు మరమ్మతు చేయకూడదు అట్లానే ఉండాలని ఆయన రాజ్యాంగం మేము రాసిండో బ్రిటిష్ వాళ్ళు అదే నడుస్తుంది. దానికి ఏదో ఇంత తక్కువ కలర్ పెట్టుకున్నాం అనుకో 38,000 పై చినుకు చిలుకు ఆధికరణాలు రాజ్యాంగాలు ఆర్టికల్ ఉన్నాయి బ్రిటిషోడు రాసింది. తర్వాత అంబేద్కర్ స్వామికి వాళ్ళకు 10 మంది గారు మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ సుబ్రహ్మణ్య భారతి అందరు పెట్టి ఒక కమిటీ పెట్టి 2 సంవత్సరం 3 సంవత్సరం మొత్తం రాజ్యాంగం ఒకటి కొత్త మనం చేసుకున్నాం చిన్నవి ఎవరు పట్టించుకోలేదు. ఇంత దేశానికి ఎవడో ఆడ కూర్చొని మా చట్టం ఎట్లా చేస్తాము. ఈ దేశం విచిత్రమైన దేశం అనేక రకాలు అనేక భాషలు అనేక ప్రాంతం అనేక వ్యవస్థ అందరు మానసత్వంలో ఏమున్నది వాళ్ళకు మనకు కలిపేటట్లా తెలిసేటట్లా రావాలి కదా రాజ్యాంగం. ఎట్లా ఊడొస్తుంది ఎట్లా అర్థం చేసుకుందాం మనం ఎట్లా రాసుకొస్తాం ఇట్లా ఊకే ఏమైనా కూరగాయ మార్కెట్ పోయి లిస్ట్ తీసుకొని రాసుకోవచ్చు ఇంటి కాదు కదా. అయోగులు పట్టించుకోలేరు. అప్పుడు మహానుభావుడు అంబేద్కర్ గారు ఇక్కడక్కడ అన్ని ఇక్కడ పాశ్చాత్య దేశం తిరిగి ఫ్రాన్సు అమెరికా అక్కడక్కడ ఇండోనేషియా ఎక్కడో జపాన్ పోయి రష్యా అది కొంచెం రాసుకు వచ్చింది పాపం ఏవులు పట్టించుకోలేరు ఇక ఏడ పెట్టిన పొంతా